వైసీపీకి భయమందుకన్న టీడీపీ నేత ధూళిపాల నరేంద్ర. ఇండోర్లో జరిగిన స్వచ్ఛ సర్వేక్షణ శిక్షణకు హాజరైన చీరాల కమిషనర్ పిఎస్ఐ. ఎన్నికల కమిషన్ చట్టవిరుద్ధమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబుకు మేలు చేసే విధంగా ఎస్సీసీ అమలు చేస్తున్నారు. ఏకగ్రీవాలను రద్దు చేయడానికి ఎన్నికల కమిషనర్ ఎవరని ప్రశ్నించారు. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేస్తే వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఆలోచనతోనే యాప్ను తీసుకొచ్చాడని ఆరోపించారు. యాప్ ఎందుకంటూ హైకోర్టే ప్రశ్నించిందని గుర్తు చేశారు. ఎస్సీసీ నిమ్మగడ్డ చేసేదంతా క్షమించరాని నేరమంటూ వ్యాఖ్యానించారు. పాపాలు చేసి ప్రాయశ్చిత్తం కోసం నిమ్మగడ్డ పుణ్యక్షేత్రాలకు తిరుగుతున్నాడని అన్నారు. మరి ఇప్పుడేమో కొత్తగా ఒక సర్క్యులర్ ఇచ్చాడు. ఎవరి కూడా మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ముఖ్యమంత్రిది కానీ ఫోటోలు పెట్టకూడదు అని. అంటే ఎక్కడుంది ఎలక్షన్ నియమావళిలో ఎక్కడైనా ఫోటోలు పెట్టకూడదని ఉంది అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఏదో ఒకటి ఇచ్చి అధికారులంతా కూడా బ్లాక్మెయిల్ చేయాలా? ఈ రాష్ట్రంలో ఉండే ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారో, మనకి ఎన్నికలు జరిగే దాదాపు 11,000 చిల్లు ఉంటే వాటికంతా కూడా ఎన్నికల ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయాలా? వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునేదానికి అవకాశం లేకుండా కలెక్టర్ దగ్గరికి పోయే విధంగా చేయాలా? ఆ కలెక్టర్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు తప్ప, మరి ఫొటోస్ పెట్టుకుంటే, ఫొటోస్ అంటే ఈ నేను సర్పంచ్ గారు నిలుస్తూ ఉన్నాను, మా తండ్రి గారు అనేక పర్యాయాలు సర్పంచ్గా పనిచేస్తుంటాడు ఆ గ్రామంలో, నేను పలానాయన కుమారుడు, నేను ఎన్నికల్లో నిలుస్తూ ఉన్నాను, ఆ తండ్రి ఫోటో పెట్టుకుంటారు, అవన్నీ కూడా ఎవరు ఆపగలుగుతారు? ఏ విధంగా అది చట్టవిరుద్ధమని నేను అడుగుతున్నాను. ఇవన్నీ కూడా ఎన్నికల నియమాల్లో లేకపోయినా కూడా కల్పించుకొని ఆయన ఇస్తూ ఉన్నాడు, యాప్ తయారు చేశాడు. ఏంది యాప్ అది? ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా పనిచేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన చేసి ఇచ్చాడో ఆ యాప్ని ఈయన రిలీజ్ చేశాడు. మరి ఈరోజు కోర్టు కూడా తీర్పు ఇచ్చింది, నువ్వు ఈ యాప్ను వాడడానికి లేదు, మళ్ళా 9వ తేదీ దాకా తర్వాత మళ్ళీ చెప్తామని. ఎవరైనా అయితే సిగ్గుతో తలంచుకొని రిజైన్ చేసి వెళ్ళిపోవాలి, నాకొద్దు ఈ ఎన్నికల కమిషన్ పదవి అని చెప్పి. నువ్వు పట్టుబట్టి చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు కాబట్టి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలన్నీ కూడా చేస్తున్నావు. మరి ఈరోజు చూస్తే ఎన్నికలు ఉపకం జరుగుతూ ఉన్నాయి. ఉపకం జరుగుతావు అంటే నువ్వేమో జిల్లాలు పర్యటిస్తూ ఉన్నావు, పుణ్యస్థలాలంతా కూడా సందర్శిస్తూ ఉన్నావు, అంతా కూడా బాగానే ఉంది. దేనికి నువ్వు పుణ్యస్థలాలకు పోవడం, దేవాలయాలకు పోవడం ఎందుకు? నువ్వు చూడడం ఎందుకు? చేసిన పాపాలు కడుక్కోవడానికి అని అడుగుతున్నాను. మరి దురదృష్టకరంగా వ్యవహారం చేస్తున్నాడు ఇతన్ని. ఈ వ్యవహార శైలి చాలా ఆక్షేపణీయంగా ఉండేదే కాకుండా క్షమించరాదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇవి నిన్న మనకు ఎన్నికలు జరిగాయి, అదే ఎన్నికలు అంటే నామినేషన్స్ అని విత్డ్రాయల్ పూర్తయ్యాయి. దాంట్లో 1,491 మంది నామినేషన్లు వేశారు. మరి 2,736, 1,491 గాను 2,736 గ్రామాల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో 513 యునానిమస్ అయ్యాయి. యునానిమస్ అయితే అదేవిధంగా వార్డులు కూడా ఎనిమిది వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 23,754 మొత్తము ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంటు సమావేశం